Aki! Jai! Bharati Ajanata! He Shani ki Ganata! Bharati Ajanata! He Shani ki Ganata! Narendra Modi Gari Nayakatvam! Varti Lali! Narendra Modi Gari Nayakatvam! Varti Lali! BJP! Jindabad! BJP! Jindabad! Bharati Ajanata! He Shani ki Ganata! Bharati Ajanata! He Shani ki Ganata! Karelo! లేఖల సమావేశం పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న అడావిడిగా కొప్పులేశ్వర్ గారితోటి మన రాష్ట్ర మంత్రివర్యులతోటి వృద్ధాప్య పెన్షన్లకు వితంతు పెన్షన్లకు మేము పెన్షన్ పత్రాలు ఇస్తున్నాం అని చెప్పని ఎంతో హడావిడి చేశారు. కానీ నిజంగా ప్రజలారా, మనందరికీ తెలుసు మన గత 5 సంవత్సరాల నుండి మనకు పెన్షన్లు వస్తున్నాయి. ఇవి కేవలం బ్యాంకుల డబ్బులు వేయచ్చు, ఆ 2016 అనేది బ్యాంకులు వేయచ్చు. కానీ ప్రతి వాటిలో ప్రతి పెన్షన్ వచ్చే పెంచదారును ఎంత డిసబేసిరంటే వాళ్ళు ఎంతో అడవిడి చేసి ఎంతో వాళ్ళకి ఎంత మన ఇప్పుడు భయంలో భయగ్రస్తులు చేసి మీరు రావాలి మీటింగ్ కంపల్సరీ ఖచ్చితంగా రావాలా మీరు పింఛన్ పత్రాలు తీసుకోవాలని చెప్పని ఎంతో అడవిడి చేసి ఒక టీఆర్ఎస్ మీటింగ్ లెక్క పెట్టడం జరిగింది. అది అఫీషియల్ మీటింగ్ కాదు. అఫీషియల్ మీటింగ్ ఎప్పుడు పెట్టాలండి? నువ్వు 57 సంవత్సరాలు ప్రకటించావు, తర్వాత బీడీ పెన్షన్లు కొత్త ఇస్తారు ప్రకటించావు. కానీ కొత్త నువ్వు బీడీ పెన్షన్లు పెట్టకపోతే తర్వాత నీకు ఇది పెన్షన్ మన ఈ బీడీ పెన్షన్ పెట్టకపోతే తర్వాత 50 ఏళ్ళు వృద్ధాప్యానికి మనం ఏజ్ దించి నువ్వు కూడా పెడతాను, అది కూడా పెట్టకపోతే అది పెట్టకుండా గవి నువ్వు కొత్త పెట్టి ప్రొసీడింగ్లు ఇవ్వనుంటుంది. దానికి ప్రజలు సంతోషపడుతున్నారు. కానీ అలాంటిది చేయకుండా కేవలం మన పాత పెన్షన్లే చూపెట్టుకుంటూ గత 5 సంవత్సరాల నుంచి వచ్చే పెన్షన్లకు పెన్షన్ పత్రాలకు ఇప్పుడు ఎందుకండి? గతంలో మేము మన అన్ని అప్పుడు కాలేవా, ప్రింట్ కాలేవా, అప్పుడు అందరికీ మేము ఇవ్వలేమా? మళ్ళీ వీళ్ళకి మళ్ళీ కొత్త పత్రాలు అని చెప్పి సృష్టించి అంటే కేవలం టీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నారండి. ఇది దయచేసి మన పట్టణ ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఈ అడావిడి టీఆర్ఎస్, ఎందుకంటే మున్సిపల్లో చాలా భయపడుతున్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ పెన్షన్ కానీ ఏ స్కీమ్ అయినా సెంట్రల్ నుంచే వస్తున్నాయి, అది చాలా పబ్లిక్ తెలిసిపోయింది. దానితోటి మేమే ఇస్తున్నాం అని చెప్పని ఏదో అడావిడి చేస్తున్నారు. అడావిడి పద్ధతి కాదు, టీఆర్ఎస్ పార్టీ అది సొంతం కాదు. ఎందుకంటే అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, అఫీషియల్ ప్రోగ్రామ్. నువ్వు అఫీషియల్గా అందరికీ పనిచేసాయి, లేకపోతే బ్యాంకులు వేసేయరు. కానీ దానికి వేసి మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ప్రజల్ని భయాందోళన చేశారు. ప్రతి వాటి మీద చూస్తే పాపం ముసలోళ్ళు, వృద్ధాప ముసలోళ్ళు, 78 సంవత్సరాల ముసలోళ్ళు ఎంతో బాధపడ్డారు. మాకు రాదా సార్, మాకు రాదు, మీకు అందరికీ అత్తది ఎటు పోదని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి భయానికి భయగ్రస్తులయ్యారు. ఎందుకు ఇలాంటి మీరు ఇటువంటి కొత్త చేసి మీరు అటువంటి పనులు చేయండి. కొత్త చేసి అఫీషియల్గా పెట్టారు, కొత్త మేము ఇస్తున్నామని చెప్పి చెప్పండి. అవి లేకుండా పాతే మీరు పాతదానికే మీరు కాయదా సృష్టించి ఇచ్చడం అనేది తప్పు కాదా? మీరు దానికి అఫీషియల్గా మాసానికి మినిస్టర్ గారి సమయాన్ని వృధా చేశారు, కలెక్టర్ గారి సమయాన్ని వృధా చేశారు, బ్యాంకులో డైరెక్ట్ వేస్తుండండి. కానీ ఇది పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో కూడా మీరు మేము ఇచ్చినవి ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి వాళ్ళ పైసలు డబ్బులు పడ్డాయి, వాళ్ళకు 2000 పారేస్తే సరిపోతుండే. కానీ మీరు అలా చేయలేదు. అలాగే కొత్త పెన్షన్లు పెట్టాలి. నువ్వు ఎందుకంటే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయడానికే ఈ ఉద్దేశంగా మిమ్మల్ని మీటింగ్ పెట్టడం జరిగింది. అది మేము భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాం. ప్రజలు ఇప్పటికైనా మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. గత 5 సంవత్సరాల నుంచి మనకు అస్తుల పెన్షన్లు ఎవరికి ఎటువో అందరికీ 2016 రూపాయలు, వికలాంగులకు 3000 రూపాయలు కంపల్సరీ పడతాయి. ఆ పడించే బాధ్యత కూడా మాదే. సెంట్రల్ నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి లిస్టు ప్రకారంగా డబ్బులు పడతాయి. అందరికీ మళ్ళీ ఇంటింటికి పింఛన్ పత్రాలు కూడా పంచిపిస్తాం మేము. ఎందుకంటే అది ఇంటింటికి కంపల్సరీ ఇవ్వాల్సిన డ్యూటీ, అది అఫీషియల్ డ్యూటీ. కానీ పింఛన్ పత్రాలు ఇప్పుడు అవసరం లేదు, బ్యాంకులో డబ్బులు ఇస్తే సరిపోతుంది. ఆ బ్యాంకులో డబ్బులు కూడా వేయలేవు, ఓన్లీ కాయిదాలు సృష్టించిండు. మళ్ళీ డబ్బులు 25 తారీఖు ఇస్తారట, అది పద్ధతి కాదు. డబ్బులు వేసి నువ్వు చెప్పినాడు చెక్ ఇస్తున్నావు అని, అది కూడా చెప్పలేడు 22 తర్వాత అన్నాడు. మళ్ళీ పిఎఫ్ కూడా బీఈడి పిఎఫ్ మన బుధవారం వరకు నేను ఎవరైతే పిఎఫ్ కార్డు కూడా అందరికి పెడతాను, పెట్టలేదు. అది కూడా బీడీ, ఇప్పుడు బీడీ పెన్షన్ దారులు కూడా ఎంతో ఇబ్బంది పడుతుంది. అలాంటి ఇబ్బంది చేయకుండా ప్రజలకు ఖచ్చితంగా నచ్చే ఆఫీసర్ల బాధ్యత అది. మేము ఇది గిజిట్ వచ్చిందమ్మా, ఇది మీకు పెడతామని చెప్పాలి. కానీ వీళ్ళు అట్టగనే దుష్ప్రచారం చేసుకుంటూ మేమే ఇస్తున్నాం పెన్షన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మేము చెప్తున్నాం ఒకటే, టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పేది అంటే మీ సొంతం కాదు అది పెన్షన్, గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ అది. ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. ప్రజల మీరు గమనించండి, మీరు చూడండి. ఇప్పుడు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్ ఉన్నది, అదే విలేజ్ ఎందుకు పెట్టలేదండి? విలేజ్లో పెన్షన్ వస్తలేవా? వాళ్ళు ఎందుకు అడవి చేస్తలేరు మీరు? ఇది పద్ధతి కాదు. ఎందుకంటే విలేజ్లో ఎలక్షన్ లేదు కాబట్టి మొన్న అయిపోయింది కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ పెట్టలే. ఓన్లీ మన టౌన్ పట్టణాలలో, ఇక్కడ చూస్తే పట్టణాలలో పెట్టారు. మీరు చేసే పని పద్ధతి కాదు. ఇంకో తప్ప ఎటువంటి పని చేయకండి. ఎందుకంటే ఆఫీసియలే, ఆఫీసర్ కూడా చేయాలి. మీరు ఏదని చెప్పని మేము ఈ భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జగిత్యాల భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఒక సందర్భం. నిన్న కేసీఆర్ గారు మున్సిపల్లో ఒక చట్టం తీసుకొచ్చిన అని చెప్పిండు, 1 రూపాయికి పర్మిషన్ అని చెప్పని ఏదైతే పెట్టిండో అది చాలా బాధాకరమైన విషయం.
మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం భయపడి భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. ఇక్కడ ఎంపీ స్థానాలు ఏ విధంగా అయితే గెలిచినాయో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్లన్నీ కైవసం చేసుకుంటారన్న భయం కొద్ది మాత్రమే ఈ చట్టాలు కొత్త వస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఇదే విధంగా చేసిండ్రు, సమగ్ర సర్వే అని చెప్పి చేసిండ్రు. సమగ్ర సర్వేతో ఎవరికి బాగుపడ్డది, ఎవరేమన్నా లాభపడ్డారా? సమగ్ర సర్వే అని చెప్తే యావత్ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బొంబాయిలు ఉన్న వాళ్ళు దుబాయ్లు ఉన్న వాళ్ళకి అడిగి వెళ్ళి కొడుకులను బిడ్డలు పిలుచుకొని అమ్మ మనకు జీతాలు వస్తాయి ఇక్కడికి వచ్చినట్టయితే కేసీఆర్ ఏదో సమగ్ర సర్వేలు పెట్టిండు, మీరు అందరికీ ఆడి వేసుకున్నట్టయితే మీకు జీతాలు బాగుపడుతుందని చెప్పి ఉన్న జీతాలు పోగొట్టుకొని జగిత్యాలకు వచ్చి ఉండడం జరిగింది. దాని మీద ఎవరైనా గట్ట లాభపడ్డారా? ఇదివరకు లాభపడ్డ సందర్భాలు లేవు. అదే కేసీఆర్ గారు కొడుకు ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో వారు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ మంత్రి పదవులు పొందిళ్ళు వాళ్ళ కుటుంబం బాగుపడ్డది కానీ తప్ప సమగ్ర సర్వేతో లోపడలేదు. సేమ్ అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపల్ ఎలక్షన్లు ఏవైతున్నాయో దానికి భయపడి బీజేపీ పుంజుకుంటుందన్న భయపడి డైరెక్ట్ ఎలక్షన్లు కూడా పెట్టలేక మీకు దమ్ము గిట్టున్నట్టయితే డైరెక్షన్ ఎలక్షన్ పెట్టచ్చు కదా. డైరెక్ట్ ఎలక్షన్లు పోక ఎవరెవరైతే కౌన్సిల్ మెంబర్లు ఉన్నారో వాళ్ళతో ఎన్నుకునే సిస్టాన్ని మీరు తీసుకొచ్చి ఇదొకే నిదర్శనం అని చెప్పని మేము తెలియజేస్తున్నాం. రెండో విషయం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఎక్కడెక్కడ స్థానాలలో అయితే పోటీ చేసిందో ఆ స్థానాలలో కూడా ఖచ్చితంగా కరీంనగర్ ఒకటి ఉంది, బండి సంజయ్ గెలిచిండు. బండి సంజయ్ గెలిచితే అక్కడ పూర్తి తప్పుల తడగా పెట్టేసిండు, ఎందుకంటే అక్కడ మళ్ళీ భారతీయ జనతా పార్టీ పుంజుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముందుకు రారు, ప్రభుత్వాలు పడిపోతాయి అని చెప్పిన భయానికైనా అక్కడ ఏదైతే ఉందో తప్పుల తడగా పెట్టడం జరిగింది. ఇక్కడ చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, అమ్మ మీరు ఏం టెన్షన్ పడగుండి, ఎంపీ ఓటేసినట్టయితే ఎంపీకి ఏదైతే పువ్వు గుర్తు కొట్టేసినట్టయితే మన పింఛన్లు రావని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనకు చెప్పిండు. మనకు వచ్చిన ఇప్పటివరకు దాదాపుగా కంటిన్యూ జరుగుతున్నాయి. ఆ ఏవైతే మనకు పింఛన్ వ్యవస్థ ఉందో ఆ పింఛన్లు వచ్చే డబ్బు ఏదైతే ఉందో అది మన పార్లమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారికి ఓటేసినందుకే వస్తున్నాయి, అవి పువ్వు గుర్తుకు ఓటేసినందుకే వస్తున్నాయి. రాబో రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఆదరించుండి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తాను నేను, ఏదైతే కౌన్సిల్ తీర్మానం చేసి చైర్మన్ అభ్యర్థి ఏదైతే తీర్మానంతో బయటకు ఒక తీసుకొస్తాడో దాన్ని కలెక్టర్ గారు ఆమోదిస్తేనే అది అమలుకి వస్తాడట. పబ్లిక్ ఎవరైతే ఎన్నుకున్న వాళ్ళు, కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ వాళ్ళు ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోలేరా, వాళ్ళ మీద నమ్మిక కేసీఆర్కు లేదా అని చెప్పని మేము అడుగుతున్నాం. కౌన్సిల్ ఎన్నుకొని చైర్మన్ తీర్మానం పెట్టినాక కలెక్టర్ ఎవరు అర్థం ఎందుకు? కలెక్టర్కి ఏమి ఎవరిస్తారు? కలెక్టర్ అనే వ్యక్తి కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ అవుతారు కాబట్టి వాళ్ళ చేతిలో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే శాసనాలు ఉన్నాయో నడిపించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ తీర్మానం పెట్టిళ్ళు. ఇది చాలా తప్పు. మేము జగిత్యాల మున్సిపల్ లోపల భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, ఏ తీర్మానాన్ని ఎదిరించి మీ సమస్యలు ఏవైతున్నాయో ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఎవరడం వచ్చినా, ఏ ప్రభుత్వాలు అడడం వచ్చినా, ఏ జీవోలు అడడం వచ్చినా మేము వెనకాడేది లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మున్సిపల్లో జెండా ఎగరేస్తాన్న భయానికే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుండ్రు. నిన్న హడావుడిగా చేసిండు, ఎక్కడెక్కడ బీజేపీ కార్యకర్తలు సభ్యత్వం నమోదుంటే అక్కడక్కడ టీఆర్ఎస్ వాళ్ళు పోయి భయానికి అక్కడ సభ్యత్వాలు జెండా ఎగరేసే కార్యక్రమాలు చేస్తుండ్రు. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ భయపడదు, కార్యకర్తలందరికీ మద్దతు ఉంటుంది, మాకు పబ్లిక్ ఆదరణ ఉంది కాబట్టి మొన్న ఏ విధంగా అయితే దీవించిందో అదే విధంగా మరోసారి దీవించి మున్సిపల్ జెండా ఎగరేసే విధంగా చూడాలని చెప్పని ప్రజానికి అని కోరుతున్నాం. జై హింద్. ఏదైతే మున్సిపల్ చట్టం అమలు చేసిందో కేసీఆర్ గారు, మరి అది దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేస్తారని కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ ఎక్కడ ఉందా, బీజేపీ అసలు లేనే లేదు అంటే మేము ఒక్కటే చెప్తున్నాం. మరి మొన్న మీ చెల్లె మాజీ ఎంపీ కవిత గారు ఏందన్నది మొన్న జగిత్యాల నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు చూపించింది. మరి నీ సిరిసిల్లా ప్రజలు కూడా ఏందో బీజేపీ అభ్యర్థిని గెలిపించి నీ నియోజకవర్గం నుండే మరి ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు గెలిచింది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళే నీ దగ్గరికి వెళ్ళే మొదలైంది బీజేపీ ప్రభంజనం. ఏదైతే తెలంగాణ ఉద్యమానికి గడ్డ అని కరీంనగర్ చెప్పుకుంటాం, అక్కడికి వెళ్ళే బీజేపీ ప్రభంజనం మోపైంది. ఫస్ట్ అది తెలుసుకొని మాట్లాడు కేటీఆర్ గారు, బీజేపీ లేదు లేదా అని అంటే నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఆ రోజు సారు పదారు కారాన్ని ఏదైతే వాయిస్ ఇచ్చి బెత్తం ఉందో బర్రె మలుగుతుంది అని చెప్పినావు, ఆల్రెడీ బెత్తం మాదైంది బర్రె మాదైంది కేటీఆర్ గారు, నీ పతనం చాలైంది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ మున్సిపల్ ఎన్నికలు గెలవాలనే ఉద్దేశంతో మరి ఏదైతే తడి చెత్త మరి పొడి చెత్త వేరే వేయాలి, లేకపోతే పబ్లిక్ మీద మేము పైసలు రుద్దుతామని చెప్పి ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలకు ఇట్లాంటి బెదిరింపులు వేయడం, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా స్పెషల్ అది మేము ఇస్తాం అని చెప్పి మరి ఎవరైతే ప్రజానీకం గొంతెస్తున్నారో వారిని మరి స్పెషల్గా మేము సస్పెండ్ చేస్తాం, వారికి అధికారాలు ఉండకుండా చేస్తామంటే ఈరోజు ప్రజల వైపు నుండి మాట్లాడే వారిని బెదిరించి ఈరోజు
కేసీఆర్ గారు ప్రభుత్వం నడపాలని చూస్తుండ్రు. ఇదికి మున్సిపల్ ఎన్నికలే నీకు చర్మగీతం పాడతారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధికంగా మున్సిపాలిటీ గెలుచుకునే విధంగా తెలంగాణ ప్రజలు తీర్పిస్తారు. ఎందుకంటే దేశంలో ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దేశం అభివృద్ధి ఎందుతుంది కనుక తెలంగాణ కూడా అభివృద్ధి ఎందాలంటే ఇక్కడ మున్సిపాలిటీ ఎక్కువ శాతం బీజేపీ గెలిచినట్టయితేలే ఈ లాటలు జాగాయి. ఈ ఎమ్మెల్యేలు ఎంపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లాటలు జాగాయి కనుక జగిత్యాల ప్రజలు ఎక్కువగా మరి మున్సిపాల్లో బీజేపీని గెలిపించినట్టయితే ఏదైతే ఈరోజు మరి వాళ్ళు ఇద్దరు ఇచ్చిన హామీలను ఏదైతే మరిచిండ్రో బీజేపీ ప్రత్యేకంగా యావర్ రోడ్డు కానీ జగిత్యాలు ఉన్న మార్కెట్ రోడ్ కానీ మార్కెట్ ఏదైతే సమస్య ఉందో ఈరోజు రైతాంగం రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటుంది. మరి తెలియదా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు వీళ్ళకు ఎవరికి తెలియదా మరి ఎందుకు పట్టించుకుంటలేరు? ఈరోజు వీళ్ళ మన పరిపాలన చేసేది అన్నది ప్రజలు ఆలోచించి బీజేపీ వైపు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు.